ఇజ్రాయెల్ ఈ మధ్యకాలంలో తన విస్తృతిని పెంచుకుంటూ వెళ్తోంది ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి దేశాలు కావచ్చు లేకపోతే యూఏఈతో సత్సంబంధాలు కావచ్చు అనేక అబ్రహమిక్ అకాడ్ పేరుతోటి శత్రువులుగా ఉన్న దేశాలు కూడా మిత్రత్వం చేస్తున్న పరిస్థితి ఈ లిస్టులోకి ఇప్పుడు టర్కీ కూడా జరిగింది అనిపిస్తోంది టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కౌసోగు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళడం అందులోనూ హాలకాస్ట్కి సంబంధించి ఆ మ్యూజియం దాన్ని సందర్శించడం అండ్ ఒకవైపు ఏమో ఎడ్డగాన్ చర్యల గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం టర్కీ మలేషియా అండ్ పాకిస్తాన్ ఈ మూడు ఒక ఒక ఒకవైపు చేరి ఈ ఖలీఫా స్థాపన ఇట్లాంటి వాటిల్లో ఉన్నారు ఎడ్డగాన్ తనకు తాను ఖలీఫ్గా ప్రకటించుకుంటున్న సందర్భం ఎడ్డగాన్ ఒకవైపు ఖలీఫ్గా ప్రకటించుకుంటూ ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నాడని ఒక కలరిస్తూ ఉన్నాడు బట్ వేర్ యాజ్ మళ్ళీ ఇజ్రాయల్కి తమ దూతగా విదేశాంగ మంత్రిని పంపించారు పాకిస్తాన్ మాత్రం అదే మొండి వైఖరి ప్రదర్శిస్తోంది ఈ రెండింటినీ మీరు ఎట్లా విశ్లేషిస్తారు యాక్చువల్గా పాకిస్తాన్ నుంచి కూడా ఒక డెలిగేషన్ ఇజ్రాయెల్కి వెళ్ళింది గత వారం క్రితం ఓకే కానీ అఫీషియల్గా వెళ్ళలేదు అఫీషియల్ అని చెప్పలేదు దాన్ని కప్పిపుచ్చే దిశగా వీళ్ళు చాలామంది ప్రయత్నం చేశారు కానీ అంటే ట్రాక్ టు డిప్లొమసీలో ఏదో జరుగుతోంది భారతదేశంతో వాళ్ళకి ఎప్పుడైతే డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయో వాళ్ళతోటే వాణిజ్యం స్టార్ట్ చేయలేనటువంటి పాకిస్తాన్ ఇజ్రాయెల్ దాకా ఇక్కడికి వెళ్తుంది అది నిజంగా వాళ్ళ మొత్తం పాలిటిక్స్ యహూదీ కాఫిర్ అమెరికా వీళ్ళు ముగ్గురి మీదే ఆధారపడి ఉంది అందుకనే ఇమ్రాన్ ఖాన్ అమెరికాని తిడుతున్నాడు అందుకనే భారతదేశంతో వాణిజ్యం చేయలేరు వాళ్ళు కాఫీలు ఇంకా యహూది వీళ్ళు ముగ్గురే మన మీద కాన్స్పైర్ చేస్తున్నటువంటి ఒక ఫాల్స్ నేరేటివ్లో బతుకుతున్నటువంటి దేశం దానికి భిన్నంగా తనే తనకు తానే ఒక ఖలీఫ్గా భావిస్తున్నటువంటి రిషబ్ తయ్యబ్ ఎర్డుగాన్ మన టర్కీ అధినేత ఎవరైతే ఉన్నారో అతను ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా చాలా చర్యలు చేశాడు అతను గతంలో ఇప్పుడు రియల్ పాలిటిక్స్ దిగాడు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ కశ్మీర్కి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్లో మాట్లాడినటువంటి వ్యక్తి భారతదేశానికి డ్రోన్లు అమ్ముతున్నాడు కానీ పాకిస్తాన్కి ఏమి ఇచ్చాడు ఎర్టుగుల్ సినిమాలు సిరీస్ ఇచ్చాడు అంతే వాళ్ళకి మించి ఏమి ఇవ్వలేదు ఇజ్రాయల్తో ఈరోజు సంబంధాలు పెట్టుకుంటున్నాడు ఇజ్రాయెల్ ఎందుకు కావాల్సి వచ్చింది అతనికి ఎందుకంటే మన గల్ఫ్ నుంచి అతని గ్యాస్ ఆయిల్ పైప్ లైన్స్ ఇజ్రాయెల్ గుండా రావాలి అతనికి ఓకే అది లేకపోతే కనుక అతని ఎకానమీ చాలా తీవ్రంగా దెబ్బతింటోంది యుక్రెయిన్ రష్యా ఈ యుద్ధంలో అయిన తర్వాత అతనికి దానివల్ల చాలా నష్టం నష్టపోయాడు అతను నష్టపోయిన తర్వాత ఆ దేశం యొక్క కరెన్సీ పతనం చెందింది ఎకానమీ పతనం చెందింది ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్న కొన్నందుకు అతని మీద ఆంక్షలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అతని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో జారిపోతుంది టర్కీ తను కాపాడడానికి ఇజ్రాయెల్ మైత్రి కావాలి అతను అందుకనే తను వెళ్తే కనుక ఆప్టిక్స్లో మళ్ళీ తన ఇస్లామిక్ అజెండాకి ఎక్కడ దెబ్బతింటుందో అని తన ఫారెన్ మినిస్టర్ని పంపించాడు ఓకే ఫారెన్ మినిస్టర్ కూడా వెళ్ళి ఆఫీషియల్గా వాళ్ళ హోలోకాస్ట్ మ్యూజియం జ్యూస్ని చంపినటువంటి దానికి ఒక మెమోరియల్ ఉంటే అక్కడ వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించాడాను అంటే మేము ఒప్పుకుంటున్నాము దీన్ని అని అవును ఇప్పుడు ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ కూడా అతను కూడా ఏం చెప్పారంటే మన మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ ముస్లిం దేశాలలో ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేసింది మొట్టమొదటి దేశం టర్కీ దానికి మేము ఎప్పుడు కృతజ్ఞులుగా ఉంటాము అంటే అతను కూడా పాజిటివ్ యాంగిల్ ఇచ్చాడు ఇస్తూ మన మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాడు అతను అంటే రియల్ పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి చైనాకు మనకు గల్వాన్లు యుద్ధం జరిగినా కానీ వంద బిలియన్ డాలర్ల ట్రాన్సాక్షన్ చేసాం మనం మనకు పాకిస్తాన్కి తేడాలు ఉన్నందువల్ల వాళ్ళు మనతో మొత్తం బార్డర్లు మూసుకొని కూర్చున్నారు కూర్చున్నారు రియల్ పాలిటిక్ అనేది తెలియదు వాళ్ళకు ఇది టర్కీ చేస్తున్నది సరే ఆప్టిక్స్ కోసం ఏం చేశారంటే అల్లాక్ సమాస్ కూడా వెళ్ళొచ్చాడు పాలెస్టీనియన్ అథారిటీ వాళ్ళని కలిసి అల్లాక్ సమాస్ కూడా వెళ్ళొచ్చాడు కానీ ఎఫెక్టివ్గా చూస్తే కనుక ఈరోజు మొత్తం ఇస్లామిక్ దేశాలలో ఇజ్రాయల్ అపోజ్ చేస్తున్నది ఏకైక దేశం పాకిస్తాన్ మిగతా అన్ని దేశాలు కూడాను ఏదో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి లేదా డిప్లొమాటిక్ రిలేషన్స్ లేనటువంటి దేశాలు కూడా వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నాయి ఓకే ఫర్ ఇన్స్టెన్స్ సౌదీ అరేబియా తీసుకుందాం సౌదీ అరేబియా వాళ్ళు ఎయిర్ స్పేస్ ఇస్తున్నారు అవును యుఏఈ ఏకంగా ఏకంగా సరే వాళ్ళ మైత్రి అద్భుతమైన మైత్రి ఉన్నది వాళ్ళకు కాబట్టి రియల్ పాలిటిక్స్ దేశ హితం కోసం మనం ఆలోచించాలి కానీ పనికి మారిన ఫేక్ నేరేటివ్లు పెట్టుకుంటే ఏ దేశమైనా ఎలా భ్రష్టత్వం చెందుతుందనడానికి పాకిస్తానే ఉదాహరణ